అందరికీ నమస్కారం అండి. మన జగన్ రెడ్డి పరిపాలనలో ఈ 3 సంవత్సరాల్లో పారిశ్రామిక అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి మొన్న ఈ తుగ్లక్ రెడ్డి విశాఖపట్నం వచ్చాడు. మొన్నే 16వ తారీఖున ఇది శంకుస్థాపన చేయడం కోసం వచ్చాడు. అక్కడ ప్రెస్లో మాట్లాడింది ఇది, నా టైంలో పారిశ్రామిక అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిందని. వాస్తవం ఏంటంటే మీ అందరికి తెలిసిందే, కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది కంపెనీలు వచ్చాయో ఆ కంపెనీలన్నిటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తాడు, అంతే కాదని చెప్పానండి. మొన్న జగన్ రెడ్డి విశాఖపట్నం వచ్చి ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేసేది చెప్పాను కదండి. ఆ ఇండస్ట్రీ ఏంటంటే ఏటీసీ టైర్ల కంపెనీ. ఇది ఈ టైర్ల కంపెనీ చంద్రబాబు నాయుడు టైంలోనే శాంక్షన్ అయిన సంగతి అందరికీ తెలుసు, రాష్ట్రం అందరికీ తెలుసు, పారిశ్రామికవేత్తలు అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి నేనే తెచ్చి మాట్లాడతాడు. అసలు ఈ ఇండస్ట్రీకి ల్యాండ్ కూడా చంద్రబాబు నాయుడు టైంలోనే అలర్ట్ అయింది. ఆ విషయమే జగన్ రెడ్డికి తెలుసా అండి? తెలుసుకో, ఎక్కడికైనా ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఆ పుట్టుపూర్వతలు ఏంటి, గతంలో ఏమైంది, ఎప్పుడు వచ్చింది, ఆ కంపెనీ వివరాలు ఏంటి తెలుసుకొని మాట్లాడితే మంచిది. వ్యస్తితో వచ్చినట్టు మాట్లాడేసి ప్రజలు ఎన్నాళ్ళు మోసం చేస్తావా నువ్వు? 16వ తారీఖుని అంటే స్వాతంత్ర దినోత్సవం మరుసటి రోజున అబద్ధాలు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఎంత ప్రయత్నం చేశారు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ వస్తే కనీసం 2-3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా ఎంతో ప్రయత్నం చేసి మొత్తం సుమారు 14 ఇండస్ట్రీ శాంక్షన్ చేశారు ఆ రోజుల్లో. ఎక్కడెక్కడికో వెళ్ళి రాష్ట్రాలు వెళ్ళి వాళ్ళు బతిమాలు తీసుకొచ్చి ఇంత చేస్తే ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇతర కమిషన్లకు భయపడిపోయి ఎక్కడికి ఎవడొచ్చినా డబ్బులే కదా, డబ్బులు ఇస్తేనే కదా ఆటలు ఇవ్వడం, టార్చర్ ఇతను పెట్టిన టార్చర్కి భయపడిపోయి ఈ రాష్ట్ర నుంచి పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయిన సంగతి కూడా జనానికి తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదా. ఇది వాస్తవం, నేనే రాజకీయం మాట్లాడలే, రికార్డ్ అండి. ఇదిగో నా దగ్గర లిస్ట్ ఉంది, కాదని చెప్పానండి. ఈ కిందన 12 ఇండస్ట్రీలు ఉన్నాయి, నేను రాశాను. నాకు తెలిసిన వరకు ఇంకా ఎన్ని ఉన్నాయి నాకు తెలీదు. ఈ 12 ఇండస్ట్రీలు కూడా చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇవన్నీ. ఈ 12 ఇండస్ట్రీలు కూడా పారిపోయారండి రాష్ట్రం వదిలి, ఇతను బాధలు పడలేక. మీరు 12 ఇండస్ట్రీలు చాలా పెద్ద ఇండస్ట్రీలు అండి, ఇవన్నీ కూడా ఇచ్చుంటే ఎంతమందికి ఉద్యోగ అవకాశం వచ్చిందండి? పేర్లు చదవమని చదువుతాను నేను. అమర రాజ బ్యాటరీ ఒక మంచి ఇండస్ట్రీ, కొన్ని వేల మంది పనిచేస్తున్నారు అక్కడ. కియా పరిశ్రమ వచ్చింది మనకి, కార్ కంపెనీ, వాళ్ళే అరెస్ట్ చేశారు. అనుబంధ సంస్థలు కూడా ఇక్కడే పెట్టాలి వాళ్ళు రూల్ ప్రకారం అయితే. వీళ్ళు బాధలు పడలేక అనుబంధ పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రాలు పోయాయి. ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్ 24,000 కోట్ల ఫ్యాక్టరీ, అది వాళ్ళు పారిపోయారు. అదానీ డేటా సెంటర్ 70,000 కోట్లు చంద్రబాబు నాయుడు టైంలోనే ఎంత అలర్ట్ చేశారు అని జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన వీళ్ళు కూడా మరి ఏం జరిగింది తెలియదు, నేను పెట్టని పోయాడు. మళ్ళీ మధ్యన వచ్చి నేను పెడతానని చెప్తే ఇది ల్యాండ్ కూడా అలర్ట్ చేసినట్టు తెలిసింది. అలాగే రిలయన్స్ ఎలక్ట్రికల్ పరిశ్రమ, ఇది 15,000 కోట్లు. లూలు సెంట్రు అది 2,000 కోట్లు. మెట్టెక్స్ జోన్ అని చెప్పి ఆ కంపెనీ వెళ్ళిపోయింది. బీఆర్ శక్తి సంస్థలు 12,000 కోట్లు అది పోయింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ యూనిట్ ఒకటి అది 2,100 కోట్లు అది కనపట్టలేదు. సింగపూర్ స్టార్టప్ సంస్థలని అది 50,000 కోట్లు అది కనపడలేదు. విశాఖపట్నంలో చంద్రబాబు టైంలో వచ్చినటువంటి హెచ్ఎస్బిసి, హెచ్బిసిఎల్, ఐబిఎన్, ఫిన్టెక్ ఇవి మాయమైపోయాయి. చంద్రబాబు టైంలో పెట్టారు, ఇవన్నీ పెట్టి బ్రహ్మాండంగా రన్ చేశారు వాళ్ళందరూ. ఈ ప్రభుత్వాన్ని భయపడి పారిపోయారు ఇవన్నీ కూడా. అలాగే విశాఖ రుషికొండ ఏరియాలో ఐటీ సెస్ అని ఒకటి, 14 కంపెనీలు,
మేధా టవర్స్ అని చెప్పి ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఇవన్నీ ఉంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేదండి? గవర్నమెంట్కి ఎంత ఆదాయం వచ్చేదండి? ఇవన్నీ నీదే వాళ్ళకి పోయాయి కదా. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నా టైంలో ఇండస్ట్రీ బ్రహ్మాండం డెవలప్ అయిపోయింది, నా టైంలో ఇండస్ట్రీ బ్రహ్మాండం డెవలప్ అయిపోయింది అని చెప్పి ఏ విధంగా మాట్లాడతావే నువ్వు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చిగా అబద్ధాలు సిగ్గుపడాలి కదా మనం. ప్రజలు అన్నాలు మోసం చేస్తావు నువ్వు. అంతేకాకుండా ఈ నీ చెప్పిన కంపెనీలన్నీ లెక్కేస్తే సుమారు 160,000 కోట్లు పెట్టుబడి పెట్టవలసింది. ఇతని దయ వల్ల, ఇతని మూర్ఖత్వం వల్ల 160,000 కోట్లు పెట్టుబడులు వెనక్కిపోయాయి. ఇది ప్రజలు కూడా గమనించాలి, చదువుకున్న వ్యక్తులు కూడా గమనించాలి, ఉద్యోగాలు లేకుండా బాధపడే యువకులందరూ కూడా దీన్ని గమనించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను. ఇప్పుడు విశాఖపట్నంలో గంగవరం పోర్టు ఉంది. చంద్రబాబు నాయుడు టైంలో ఈ పోర్టు పర్మిషన్ ఇచ్చారు. రాజుగారు ఎవరు? ఈ కంపెనీ ఓనర్. ఇది 30 సంవత్సరాల అగ్రిమెంటు. 30 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోవాలని చెప్పి అగ్రిమెంట్ ఉందని నాకు నేను అనుకుంటున్నాను, నాకు తెలిసే వరకు. ఇప్పుడు ఆల్రెడీ 14 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మా 16 సంవత్సరాలు ఒప్పుకోబడితే ఈ కంపెనీ మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. అప్పుడు అగ్రిమెంట్లు అలా రాశారని చెప్పి నాకు తెలుసు. దాంట్లో గవర్నమెంట్ షేర్ కొంత ఉంది. వాళ్ళ షేర్ కాకుండా గవర్నమెంట్ కూడా కొంత షేర్ ఉంచారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ షేర్ని మొత్తం 600 కోట్లకి అదానీ కమిషన్ండి. అదానీ కంపెనీకి ఏ అంత అవసరమే వచ్చిందండి? 16 సంవత్సరాలు అయితే కంపెనీ మొత్తం అంతా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది కదా. తర్వాత 600 కోట్లు చాలా చీప్గా అమ్మేశారండి. నేను ఎంక్వైరీ చేశాను అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరినీ. ఈ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వాటా అమ్మేశాడో ఆ వాటా కానీ పబ్లిక్ ఆక్షన్లు అమ్మితే 6,000 కోట్లు వస్తుందట. 6,000 కోట్లు విలువ చేసేటువంటి వాటాని, గవర్నమెంట్ వాటాని 600 కోట్లకి అమ్మేశాడండి. అంటే దీంట్లో ఎంత లంచాలు తీసుకుంటున్నారండి? 600 కోట్లు ఎందుకమ్మా అమ్మసలు అవసరం ఏంటండి? అదంతా గవర్నమెంట్ ఆస్తే కదా, ఎలా ఇచ్చేస్తావు? ఎవరిని అడిగి ఇచ్చేస్తావు? ఎవరు ఆమోదం ఇచ్చేస్తావా జగన్ రెడ్డి? మరి పెద్ద కబుర్లు చెప్తావు ఇండస్ట్రీ ఎంత రావాలి వచ్చిందని. అసలు మన జిల్లాలో పాకిరేపేట, ఏటికొప్పాక, అనకాపల్లి, చోడవరం 4 ప్రాంతాల్లో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా. ఆ ఎలక్షన్లో షుగర్ ఫ్యాక్టరీ అని బ్రహ్మాండం బాగు చేస్తా అని చెప్పావు కదా ఎలక్షన్ ముందు. ఇవాళ 4 షుగర్ ఫ్యాక్టరీలు ముంచేస్తావు. ఇప్పుడు ఇవి మూసేయడం వల్ల చెరుకు పండించి రైతులందరూ నష్టపోయారు కదా. ఉన్న ఫ్యాక్టరీలు మూసేస్తున్నావు, మళ్ళీ ఇండస్ట్రీ తీసుకొచ్చాయని చెప్పి ఎలా ఎంతకాలం మోసం చేస్తావు జగన్ రెడ్డి? అసలు ఆలోచించి. 17 ఆగస్టు నాడు ముఖ్యమంత్రి 600,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నాడు. ఎంత అబద్ధం అండి! ఆ స్థాయిలో ఉంటే అన్ని అబద్ధాలు ఎలాగడతారండి? ఏదో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చే తప్పించి మిగతా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు? మటన్ దుకాణాలు పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలనైనా, చేపల దుకాణాలు పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలైనా, సినిమా హాల్లో గేట్ మ్యాన్గా పనిచేసే ఉద్యోగాలైనా, రా డిస్కషన్ రా, నేను రెడీగా ఉన్నాం. అంతేగా ప్రజలను ఈ విధంగా మోసం చేయడం పద్ధతి కాదు జగన్ రెడ్డి గారు. ట్రై చేయి, ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది నీకు. ఎవరికాయలు పట్టుకోను, ఏం తీసుకోను, ఒక 2-3 ఇండస్ట్రీలు తీసుకొస్తే నీకు కూడా గౌరవం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. రెండవది, నీ సొంత జల కడప. చంద్రబాబు నాయుడు టైంలో అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశారు. ఈ లోపు నువ్వు కర్మకారులు నువ్వు వచ్చావు ఈ రాష్ట్రానికి. వచ్చిపోయి తెలిసావు చంద్రబాబు నాయుడు చేసిన శంకుస్థాపన పడగొడిసి నేను శంకుస్థాపన చేస్తాను పెద్ద అడావాడిగా శంకుస్థాపన చేసావు. చేసేనాలైంది మా జిల్లాలో వదిలే, మీ జిల్లాలో, నీ సొంత జిల్లాలో ఎందుకలేదే శంకుస్థాపన చేసి? నేను ఎంక్వైరీ చేశాను మొన్న, ఏమీ పని లేదట అక్కడ. ఇది మధ్యలో ఏదో 15 కోట్లు 20 కోట్లు ఇచ్చి ఓ రోడ్ ఏది శాంక్షన్ చేసేవాడు అంతే, అంతకుమించి అక్కడ ఏ పని లేదట. మరి ఎందుకే అంత డబ్బాలు కొట్టుకోవడం, సొల్లు కబుర్లు చెప్పుకోవడం ఎందుకు అవసరమా? చేసి చూపించు, నీ జిల్లా, నీ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా, నీ కుటుంబానికి గౌరవించిన జిల్లా జిల్లా. ఆ జిల్లా ప్రజలు కూడా మోసం చేస్తారు అని చెప్పి ఇప్పటికైనా 2 సంవత్సరాల టైంలో కొన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు అనుగుణంగా ఉంటే మంచిదని చెప్పి నా తాలూకు సలహా.